కొమరవెల్లి మల్లన్న లగ్నం ఘనంగా జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. మల్లన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రులు. యాదాద్రిలాగే కొమరవెల్లిని అభివృద్ధి చేయాలన్నారు దుబాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. మల్లన్న కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. తోటబావి దగ్గర నిర్మించిన వేదికపై స్వామివారి కళ్యాణం నిర్వహించారు. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా బార్షీ మఠానికి చెందిన సిద్ధగురు మణికంఠ శివాచార్యులు వైదిక పర్యవేక్షణలో మల్లన్న స్వామి కళ్యాణం జరిగింది. మంత్రి హరీష్ రావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి, చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు కళ్యాణానికి హాజరయ్యారు. ఉదయం దేవాలయ అర్ధమండపంలో దృష్టి కుంభం నిర్వహించారు. సాయంత్రం శకటాల ఊరేగింపు ఆకట్టుకుంది. నైవేద్యాలతో దేవాలయాలు మహద్దశను సంతరించుకున్నాయన్నారు మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి. గతేడాది మల్లన్నకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రాజెక్టులు పూర్తి కావాలని కోరుకున్నామన్నారు. ఆలయానికి ఉత్తరాన రామ్ నాయక్ సాగర్, దక్షిణాన కొండపోచమ్మ సాగర్, మధ్యలో మల్లన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పోయినసారి కొమరవెల్లి మల్లన్న కళ్యాణానికి పట్టుబట్టలు తెచ్చి కళ్యాణం జరిగిన తర్వాత మల్లన్నను ప్రార్థించి చేసాం మనం. మళ్ళీ కళ్యాణం కల్లా గోదావరి నీళ్లు ఈ సిద్దిపేట జిల్లాను ముట్టాడాలి అని ఆ దేవుణ్ణి వేడుకున్నాం. ఆ మల్లన్న ఆశీస్సులతో ఉత్తరాన రంగనాయక్ సాగర్, దక్షిణాన కొండపోచమ్మ సాగర్, మధ్యలో మన మల్లన్న కొలువైంది. ఆదరణకు నోచుకోనటువంటి పురాతన ఆలయాలను కూడా పునర్నిర్మించే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున మన తెలంగాణ ప్రాంతంలో చేసుకుంటా ఉన్నాం. ఎల్లుండి మల్లన్న బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణోత్సవానికి ఇచ్చినాము, సత్రం కూడా కట్టించినాము. అదే మాదిరిగా మా హరీశన్న కూడా ఇప్పుడే నాకు ఒక 1000 గజాలు అలాట్ చేసిండు. తప్పకుండా పెద్ద ఇక్కడ కాటేజ్ కట్టి దేవుని కూడా చేస్తాం. ఇక్కడ ఏది మొక్కినా కానీ అన్ని జయప్రదంగా అయితే సక్సెస్ఫుల్ అవుతాం. ఈరోజు ఇంత పెద్దగా మంత్రిగా వచ్చినందుకు కూడా అదంతా కూడా ఇచ్చిన హామీలను మరిచిపోయే వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. కొమరవెల్లి మల్లన్న కళ్యాణోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి ఆలయంలాగే మల్లన్న ఆలయాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు. ఆలయానికి డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారిని నియమించాలన్నారు. టెంపుల్ సిటీగా డెవలప్ చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. చంద్రశేఖర్ రావు గారు దేన్నైనా వంచగలుగుతాడు, దేన్నైనా హామీ ఇచ్చి మరిచిపోతాడు అని చెప్పడానికి సజీవ తార్కాణం కొమరవెల్లి మల్లన్న. దేవస్థానానికి సుమారు 70 నుంచి 100 కోట్ల రూపాయలు కేటాయించి దీన్ని ఒక టెంపుల్ సిటీగా మారుస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిండ్రు. ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలన్నింటినీ వెంటనే కంట్రోల్ చేసి ఒక డిప్యూటీ కమిషనర్ స్థాయిలో ఉన్నటువంటి ఈవోను కొమరవెల్లి మల్లన్నకి నెల రోజులలో నియమించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మల్లన్న కళ్యాణం చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. ప్రత్యేక గ్యాలరీలో కూర్చుని కళ్యాణం చూశారు. కరోనా టైం కావడంతో 25,000 మాస్కులు ఉచితంగా పంచారు ఆలయ అధికారులు.